జనా చెప్పండి. మీ అన్నయ్య హత్యకు సంబంధించి నీ దగ్గర ఒక విషయం దాచింది నిజం, కానీ నువ్వు అనుకుంటున్నట్టు అంత పెద్ద విషయం ఏం కాదు. రేపు నేను ఫంక్షన్ పూర్తి చేసుకుని ఢిల్లీకి వెళ్లి పదవీ ప్రమాణం పూర్తి చేశాక ఆ విషయం ఏంటో నీ దగ్గర ఎందుకు దాచానో చెప్తాను. మీరు ఎందుకు నా దగ్గర దాచారో అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పే విషయం నీ దగ్గర నేను ఎందుకు దాచానన్నది అది ముఖ్యం కాదు. మీ అన్నయ్య చివరాసైన ఆ మెర్కరీ ఫ్యాక్టరీ జడ్జిమెంట్ మాత్రమే ఇప్పుడు చాలా ముఖ్యం. ఫంక్షన్ జరిగే రోజే కోర్టు హియరింగ్. ఆ డాక్యుమెంట్స్ కోర్టుకి రీచ్ అవ్వకుండా ఉండడానికి బలరాం మనుషులు ఏమైనా చేస్తారు. ఎవిడెన్స్ ని ఎలా కోర్టుకు తీసుకువెళ్లాలో అది ఆలోచించు. ఏదో ఒక పాయింట్ లో స్ట్రక్ అయ్యామో నాకు అనిపించింది వదిన. ఇప్పుడు మీ మాటలు విన్నాకే నా మనసు కుదుటపడింది. మీరు కంగారు పడకండి, రేపు మీటింగ్ అవగానే ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి నేనే కోర్టులో సబ్మిట్ చేస్తాను. మా అన్నయ్య చివరి కోరికని నెరవేర్చకుండా వదలను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏంటి విషయం సార్? మాట్లాడండి. హలో. అంత పెద్ద ఫంక్షన్ జరుగుతున్నప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అదే గొడవ పెద్దదైతే అందులో జన హత్య చేయబడతాడు. జన ఆ ఫంక్షన్కు వస్తాడు కానీ తిరిగి వెళ్ళకూడదు. అది మీ ఇద్దరి బాధ్యత. నాగా, ఈ రమ్య చెప్పినట్టుగానే అన్నీ సరిగ్గా జరగాలి. ఈ కేసులో జనా వెనుక ఎవరెవరున్నారో వాళ్ల వెనక మన మనుషులు ఉండాలి. కోర్టు చుట్టూ మన మనుషుల్ని పెట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫైల్ మాత్రం కోర్టుకి చేరకూడదు. నానా, మీరస్సలు కంగారు పడద్దు. అన్ని వైపులా మన మనుషులున్నారు. ఆ జనా కానీ వాళ్ళ మనుషులు కానీ ఫైల్ని కోర్టుకు తీసుకువెళ్ళకూడదు. జాగ్రత్తగా చూసుకో. సరే నానా. మేడం అంతా రెడీయే కదా? మీరేం కంగారు పడకండి మేడం. మా మనుషులు ఈ జనాల్లో కలిసిపోయారు. ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళడు 100% మేడం. మహాను అల్లరి చేసి గొడవ చేయండి, అది పెద్దది చేయండి. అప్పుడు మహా కోసం ఖచ్చితంగా జనా వస్తాడు. వాణ్ణి లేపేయండి. మన రమ్యక్క గారు వేదిక వద్దకు విచ్చేశారు, వారికి స్వాగతం, సుస్వాగతం. రమ్యక్కకే పేదల ఆశాజ్యోతి, రమ్యక్కకే బడుగు బలహీన వర్గాల నాయకురాలు, పేదల ఆశాజ్యోతి మనుషుల మనసుల్లో ఎల్లప్పుడూ ఉంటూ పేదల సేవ కోసం పుట్టిన మన రమ్య అక్కకి ఈ ఫంక్షన్ కి వెలుగులు తెచ్చే రేపటి కాంతి రమ్య అక్కకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మన అందరికీ నచ్చిన నాయకురాలు, ఈ ఫంక్షన్ లో ముఖ్య అతిథి, మాటల మాంత్రికురాలు అయిన మన రమ్య అమ్మను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను.